పాలకూర డోక్లా. పాలకూర డోక్లాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. పాలకూర, శనగపిండి, పసుపు, పచ్చిమిర్చి, ఉప్పు, పంచదార, కొత్తిమీర, ఆవాలు, ఈనో సాల్ట్, నూనె అన్నీ రెడీగా ఉన్నాయి. మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోవటమే. సో ఫస్ట్ నేను పాలకూరని గ్రైండ్ చేసేస్తాను. సో ఆకుకూరలు తినని పిల్లలు ఎవరన్నా ఉన్నారు అని అంటే కనుక మనము ఆకుకూరలు పకోడీలాగా చేయటము, ఆకుకూరలు కర్రీస్లో మిక్స్ చేయటము, పప్పు ఆకుకూర చేయటము, ఈ విధంగా చేస్తే కనుక తీసేసుకుంటారనమాట. ఎస్పెషలీ పాలకూరలో వీటిలో ఏంటంటే కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అన్ని ఆకుకూరల్లో కాల్షియం కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో పెరిగే పిల్లలకి కంపల్సరీ ఆకుకూర అనేది చాలా ఇంపార్టెంట్. సో పాలకూర కట్ చేసుకున్నాం కదా, కొంచెం అంత వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసి దీన్ని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. సో చక్కగా గ్రైండ్ అయిపోయింది పాలకూర. సో దీన్ని ఉపయోగించి మనము నెక్స్ట్ అన్నీ రెడీ చేసేసుకోవచ్చు. 1 by 1 ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుని మనము డోక్లాకి కావాల్సిందంతా కూడా రెడీ చేసుకుందాం. సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నాను. సో అందులో శనగపిండి, సో షుగర్ కొంచెమంతా, అలాగే ఉప్పు కొద్దిగా, కొంచెమంత కొత్తిమీర, తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. సో అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ అయిపోయినాయి. సో నెక్స్ట్ ఏంటంటే మనము పాలకూర చక్కగా గ్రైండ్ చేసుకున్న పాలకూర ఇందులో యాడ్ చేసేస్తాను. పసుపు కూడా యాడ్ చేశాను. ఇంకొంచెం అంత వాటర్ యాడ్ చేస్తున్నాను. సో చక్కగా ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత, ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈనో సాల్ట్ లేకపోతే వంట సోడా. ఇది ఏంటంటే మనకి ఆ పఫీనెస్ అనేది వస్తుందన్నమాట. చక్కగా స్టీమ్ అవుతుంది, పఫీనెస్ అనేది వస్తుంది. సో చక్కగా కలిపేసుకోవటమే. రైట్, ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనం ఏంటంటే ఇక్కడ ఇది పక్కన పెట్టేసుకుని వాటర్ బాయిలింగ్కి పెడదాం. సో వాటర్ బాయిలింగ్కి పెట్టేశాను. చక్కగా ఆయిల్ యాడ్ చేసేసి నెక్స్ట్ డోక్లా మిక్స్ దీంట్లో యాడ్ చేసేసుకుని మనము స్టీమ్ చేసేసుకోవటమే. పాలకూర యాడ్ చేసేటప్పటికి మంచి చక్కటి గ్రీన్ కలర్ వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పాలకూర పకోడీ ఎట్లా టేస్ట్ ఉంటుందో అదేవిధంగా టేస్ట్ ఉంటుందన్నమాట. ఎందుకంటే శనగపిండి కాబట్టి రుచి అనేది చాలా బాగుంటుంది. శనగపిండి పాలకూర రెండు కలిసేటప్పుడు చక్కటి రుచి వస్తుందన్నమాట. సో ఇది రెడీ అయిపోయింది. సో చక్కగా వాటర్ బాయిల్ అవ్వటం స్టార్ట్ అయింది కదా, మనము డోక్లా ప్లేట్ని ఇందులో పెట్టేసేసుకుని ఈ పక్క స్టవ్కి షిఫ్ట్ చేసేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ డోక్లా కుక్ అవుతా ఉంటుంది. మనము నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. సో కొంచెం అంతా ఆయిల్ ప్యాన్ పెట్టేశాను, ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ యాడ్ అయిపోయిన తర్వాత కొన్ని గ్రీన్ చిల్లీస్ యాజ్ ఇట్ ఈస్ యాడ్ చేసేయచ్చు. జస్ట్ మనకి ఇదంతా ఫ్లేవరింగ్ కోసమే కాబట్టి. నెక్స్ట్ ఆవాలు, నెక్స్ట్ కొంచెం అంత షుగర్, తర్వాత కొంచెం అంత ఉప్పు, తర్వాత కొత్తిమీర. కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ యాడ్ చేసేయటమే. సో ఈ వాటర్ చక్కగా బాయిల్ అయిపోయిన తర్వాత మన డోక్లా రెడీ అవ్వగానే మనము ఆ డోక్లా పైన వాటర్ యాడ్ చేసేటప్పటికి ఏమవుతుందంటే డోక్లా చక్కగా స్పాంజీగా వెట్గా చాలా చక్కగా ఉంటుంది తినడానికి. సో కొంచెం వెయిట్ పెరిగినట్టుగా కూడా ఉంటుందన్నమాట. సో ఒక్క 5 నిమిషాల్లో మనం రెడీ చేసేద్దాం. సో మనకి పోపు వాటర్ రెడీ అయిపోయింది. దీన్ని ఏం చేద్దామంటే తీసి పక్కన పెట్టేద్దాం, ఈ లోపల చల్లారుతూ ఉంటుంది. ఇక్కడ మన డోక్లా ఎలా ఉందో చూద్దాం. పాలకూర డోక్లా ఓకే, ఇది కూడా చక్కగా రెడీ అయిపోయింది. దీన్ని క్లోజ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కూడా వేరే స్టవ్ మీద పెడుతున్నాను. కొంచెం చల్లారిన తర్వాత దాన్ని మనము సర్వ్ చేసుకోవచ్చు. సో డోక్లా రెడీ అయిపోయింది, పాలకూర డోక్లా రెడీ అయిపోయింది. సో దీన్ని మనము సర్వ్ చేసేసుకుందాం. సో చక్కగా పాలకూర డోక్లా రెడీ అయిపోయింది. చూడండి చక్కగా ఎంత చక్కగా స్పంజీగా ఉందో. దీన్ని ఏం చేద్దామంటే మనము ఆల్రెడీ మనము రెడీ చేసి పెట్టుకున్న వాటర్ ఈ పోపు ఉంది కదా దీనిపైన యాడ్ చేసేసుకుందాం. సో దీన్ని చక్కగా కట్ చేసుకుని సర్వ్ చేసేసుకోవటమే. చక్కటి పాలకూర డోక్లాస్ రెడీ. పాలకూర డోక్లా రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. పాలకూర డోక్లాకి కావాల్సిన పదార్థాలు పాలకూర, శనగపిండి, పసుపు, పచ్చిమిర్చి, ఉప్పు, పంచదార, కొత్తిమీర, ఆవాలు, ఈనో సాల్ట్, నూనె. తయారు చేయ విధానం ముందుగా బ్లెండర్లో పాలకూర కొన్ని నీళ్లు వేసి బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో శనగపిండి, పంచదార, ఉప్పు, కొద్దిగా కొత్తిమీర, పచ్చిమిర్చి, గ్రైండ్ చేసుకున్న పాలకూర, పసుపు, కొద్దిగా ఈనో సాల్ట్ వేసి కొద్దిసేపు కలుపుకొని ఆ తర్వాత డోక్లా ట్రేకి నూనె రాసి కలిపి పెట్టుకున్న పాలకూర మిశ్రమాన్ని అందులో వేసి ఆవిరికి ఉడికించుకోవాలి. ఆ తర్వాత వేరొక ప్యాన్లో నూనె వేసి అది వేడైన తర్వాత పచ్చిమిర్చి, ఆవాలు, కొద్దిగా పంచదార, కొద్దిగా ఉప్పు, కొత్తిమీర, కొన్ని నీళ్లు వేసి బాగా మరిగించుకోవాలి. తర్వాత ఆవిరికి ఉడికించుకున్న డోక్లాని ఒక ప్లేట్లోకి తీసుకుని పోపు మిశ్రమాన్ని దానిపైన వేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే పాలకూర డోక్లా రెడీ.